चित्तूरु जिल्ला कौडिन्य अभयारण्यं तो पाटु శేషాచలం అటవీ ప్రాంతంలో ఏనుగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. తాజాగా జరిగిన గణంకాలలో చిత్తూరు జిల్లా వరకు 120 ఏనుగులు ఉన్నట్లు బయటపడగా శేషాచలం అడవుల్లో 30 ఏనుగులు ఉన్నట్లు సమాచారం. అయితే తమిళనాడు కర్ణాటక సరిహద్దు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఏనుగులు చిత్తూరు అడవుల్లో తరచుగా ఏనుగులు వస్తున్నాయి. దీంతో పలుమార్లు ఏనుగులు అటవీ ప్రాంతాన్ని వదిలి పంట పొలాల్లోకి గ్రామాల్లోకి వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఏకంగా 6 ఏనుగులు మరణించాయి. పలమనేరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 ఏనుగులు మరణించగా బంగారుపాలియ మండలంలో ట్రాన్స్‌ఫార్మర్ ఢీకొని ఓ ఏనుగు మరణించింది. అదే విధంగా పలమనేరు మండలంలో బావి వద్ద ఓ ఏనుగు విద్యుత్ షాక్ తో మృతి చెందింది. మరో ఏనుగు నాటుబాంబు పేలి మరణించింది. ఈ ఏడాది కుప్పం సమీపంలో రైల్వే స్టేషన్ నుంచి వస్తున్న ఇద్దరిని జంట ఏనుగులు తొక్కి చంపాయి. తర్వాత బంగారుపాలియ మండలంలో ఓ రైతును పొలం వద్ద ఏనుగు చంపేసింది. మొన్న గుడిపాల మండలం 190 రామాపురం వద్ద ఒంటరి ఏనుగు దంపతులను చంపేసింది. మొత్తం 5 మరణించగా గాయపడిన వారి సంఖ్య 10కి పైగా ఉంది. పంట నష్టం గురించి అంచనాలు కూడా వేయలేదు. కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. ఏనుగల నుంచి రక్షించడానికి సోలార్ ఫెన్సింగ్ తో పాటు కందకాలు తవ్వడం చాలా కాలం నుంచి జరుగుతోంది. అయితే ఏనుగులు గతంలో కౌడిన్య అభయారణ్యం నుంచి ఇతర ప్రాంతాలకు తరలిపోయాయి. తాజాగా ఎక్కువగా పుంగనూరు, చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గాల పరిధిలో ఎక్కువగా సంచరిస్తున్నాయి. నిన్న ఆపరేషన్ గజలో పట్టుపడిన ఒంటరి ఏనుగు ఏపీ తమిళనాడులో కలిసి ముగ్గురిని చంపేసింది. అటు తమిళనాడు సరిహద్దుల్లోని కృష్ణగిరి, వేలూరు జిల్లాలు, కర్ణాటకలోని కోలారు జిల్లాల నుంచి ఏనుగులు ఎక్కువగా అటు ఇటు తిరుగుతున్నాయి. మొత్తం మీద ఏనుగుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ వాటికి సంబంధించి అడవులలో తాగునీటి సౌకర్యం లేకపోవడంతో బయటకు వస్తున్నాయి. గుంపులు గుంపులుగా వచ్చిన ఏనుగుల వల్ల పెద్దగా ప్రమాదం ఉండదని లేదు. ఒంటరి ఏనుగులు బయటకు వచ్చినప్పుడు బీభత్సం సృష్టిస్తున్నాయి. గుంపు ఏనుగులు పంట పొలాల మీద పడి ఆహారాన్ని తీసుకుంటాయి. ఒంటరి ఏనుగులు మాత్రం ధ్వంసం చేస్తాయి. 10 సంవత్సరాల వరకు ఏనుగులు తల్లితో కలిసి తిరుగుతాయి. ఆ తర్వాత అవి బయటకు వెళ్ళిపోతాయి. అయితే నిన్న దొరికిన ఏనుగు వయస్సు 16 సంవత్సరాల వరకు ఉంటుందని అటవీ శాఖ డాక్టర్లు అంచనా వేశారు. అది గుంపు నుంచి విడిపడి జత కోసం వెతుకుతూ ఉండగా జనవాసాలలోకి వచ్చిందని భావిస్తున్నారు. దీంతో పాటు ఒంటరి ఏనుగు ఉద్రేక స్వభావంతో ఉంటాయి. ఆహారాన్ని తీసుకోవడం కంటే ధ్వంసం చేయడమే ఎక్కువగా చేస్తుందని అంటున్నారు. తమిళనాడు, కర్ణాటక వాసులు ఏనుగులు తమ నివాస ప్రాంతాలలోకి వచ్చినప్పుడు వారు ఫారెస్ట్ వారి సహకారంతో వాటిని ఏపీలోని అడవులలోకి మళ్లిస్తున్నారు. దీంతో అవి స్థానికంగా ఉన్న ఏనుగులతో గొడవ పడ్డం, అంతేకాకుండా గ్రామాల్లోకి రావడం జరుగుతుందని అంటున్నారు. అయితే ఏనుగుల సంచారం ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. అయితే అడవులు తగ్గిపోవడంతో పాటు అక్కడ జరిగే అసాంఘిక కార్యకలాపాలు కూడా జంతువులు బయటకు రావడానికి కారణమవుతున్నాయని అంటున్నారు.